రాష్ట్రంలో పేదలందరికీ ఇల్లు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు తలచి మా ప్రభుత్వం ఆలోచన చేసి ప్రతి ఒక్కరి సొంత గృహం ఉండాలని 30 లక్షల గృహాలని కట్టి ఇస్తున్న నేపథ్యం దాన్ని తోట్లు పోవడానికి కోర్టులకు వెళ్ళి స్టేలు తీసుకొచ్చారు దాంట్లో అక్రమాలు జరిగాయని చెప్పి గొగ్గోలు పెట్టారు పెడుతున్నారు అధికారికం మరి సాక్షాత్తు అమరావతిలో పేదల కోసం ఇల్లు ఇద్దామని ప్రయత్నం చేస్తే అవి ఇంబ్యాలెన్సెస్ వస్తాయి ప్రజల్లో అసమానతలు వస్తాయి అనేది ఓటు సృష్టించారు పేదవాడికి వచ్చి అక్కడ ఉండడానికి వీలు లేదని చెప్పారు విశాఖపట్నంలో పేదల కోసం వచ్చి ఇల్లు ల్యాండ్ పూలింగ్ చేస్తే ఆ ప్రాంతంలో వచ్చి భూమి ఇచ్చిన వాళ్ళు కానీ దానికి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు కూడా సంబంధించిన వ్యక్తులు న్యాయస్థానాలకు పోయి చిన్న చిన్న ఉన్న సాంకేతికమైన అంశాలను పెట్టుకుని వాటి మీద స్టే తీర్చుకునే ప్రయత్నం చేసి వాళ్ళకి పేదవాడికి ఇల్లు అమలీకరణ చేసే కార్యక్రమాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మొన్నటి రోజున ఓటీఎస్ కార్యక్రమం పెట్టాం పేదవాడికి వచ్చి సొంతంగా ఇల్లుని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం దాని మీద ఎంత అప్పున్నప్పటికీ కూడా 10000 రూపాయలు 15000 రూపాయలు 20 రూపాయలతో సొంత ఇల్లుని వాళ్ళు దగ్గలపరిచేటట్లు వాళ్ళ ఆర్థిక అవసరాల కోసం అది తాకట్టు పెట్టుకోవడానికి కానీ కుదవ పెట్టుకో బ్యాంకుల్లో కుదవ పెట్టుకోవడానికి కానీ లేదు అమ్ముకోవడానికి కానీ ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు లేదు పిల్లలు పెళ్ళి అయితే వాళ్ళ కట్నాల కానుకలు కింద ఇచ్చుకునే అవసరానికి కానీ పేదవాడి సొంత ఇల్లు కళ్ళు నెరవేర్చడానికి ఉన్నదిగా దాన్ని చేయడానికి చేస్తున్న భాగంలో మరి కార్యక్రమం పెడితే దానిపైన అర్థ లేనిపైన గగ్గోలు పెడుతూ పెడద్దాలు తీస్తూ ఒక అండర్స్టాండింగ్ క్రియేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు ఇవన్నీ ప్రయత్నం చేస్తున్న సందర్భం నిన్నటి రోజున ఏదైతే కొత్తగా లేఅవుట్లు వేస్తారో వేసిన లేఅవుట్లో 5% భూమిని కానీ లేదు ఒక 3 కిలోమీటర్ దూరంలో భూమి కొనివ్వడం కానీ 5% భూమికి దానికి బదులుగా భూమిని కానీ లేదు దాని తాలూకా వాల్యూ ఏదైతే కార్డు వాల్యూని కానీ ప్రభుత్వాన్ని కడితే అది పేదవాడి కోసం భూమి బ్యాంకు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం వచ్చి ఒక ఆలోచన చేసి ఇళ్ల స్థలాల కోసం ఇల్లు కట్టించి పేదవాడికి ఇవ్వడం కోసం ఆలోచన చేసి ఒక కార్యక్రమం చేస్తే దాని మీద మళ్ళీ ఏదో ధనార్జన కోసం నిధులు సేకరణ కోసం కార్యక్రమం చేస్తామని గుగ్గలు పెడుతున్నారు నేను సూటిగా అడుగుతున్నాను ఎందుకు బాబు చంద్రబాబు నాయుడు గారు నీకు ఈ కక్ష పేదవాడి మీద ఎందుకు బలహీన వర్గాల మీద ఎంత నీ ఆక్రోశం మీకు రాష్ట్రపతి ఏం చేసినా సరే సాక్షాత్ పార్లమెంట్లో నేను జరుగుతూ పార్లమెంట్ చూస్తుంటే ఈ రాష్ట్రంలో కనుక అప్పులేవద్దు ఈ రాష్ట్రానికి ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాల్ని మీరు ఆపేయండి అని సాక్షాత్ పార్లమెంట్ సభ్యులే రాష్ట్రం ఎన్నుకోబడిన పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ మెంబర్లు మాట్లాడుతుంటుంటే ఎక్కడికి వెళ్తారు అది అప్పు అనేది ఎఫ్ఆర్బిఎం లోబడి తీసుకుంటాయి అప్పుడు బ్యాంకులు కానీ లేకపోతే వ్యవస్థలు కానీ ఇస్తాయి మరి లోపలి చేస్తున్న కార్యక్రమాన్ని కూడా మీరు చట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారంటే మీ తాలూకా దుర్బుద్ధి మీ ఆలోచన అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తపన పడుతూ మా ముఖ్యమంత్రి గారు పేదల కోసం ప్రతి కార్యక్రమాన్ని చేసుకొచ్చి ఒక ఉద్యమ రూపంలో ఏ కార్యక్రమాన్ని చూసుకున్నా ఒక ఉద్యమ రూపంలో చేయాలని ఒక అకుంఠిత దీక్షతో కమిట్మెంట్తో ఆ కార్యక్రమం నెరవేర్చాలని ఆయన చేస్తున్న నేపథ్యం
చంద్రబాబు నాయుడికి అధికారం ఉన్నప్పుడైతే ఆయన మాట చెప్పి ఇవాళ మాట చెప్పేవాడు ఆచరణకు వచ్చినప్పటికి వచ్చి దాన్ని మార్పు చేసుకొని చేసి దానికి అవాకులు చావాకులు చెప్పి నేను ఇదే చెప్పానని చెప్పి మోసం చేసి మాయ చేసే తత్వాన్ని ఎన్నో సందర్భాల్లో మనం చూసాం. నిన్న విజయవాడలో నేను పత్రికా సమావేశంతో మాట్లాడినప్పుడు కూడా ఆయన గృహ పథకం గురించి మాట్లాడినప్పుడు అన్ని విషయాలు కూడా చెప్పాను కూడా. ఇటువంటి తత్వంతో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. నేను ఎందుకు ఇవాళ ఈ పత్రికా సమావేశం పెట్టి మీ ద్వారా మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్రంలో ఉన్న సామాన్యుడికి బడుగు బలహీన వర్గాలకి ప్రభుత్వం తరఫున మా ముఖ్యమంత్రి మాటగా ప్రభుత్వం మాటగా ఒక బాధ్యతగల మంత్రిగా తెలియజెప్పాల ఉద్దేశంతోనే మళ్ళీ మీ ముందుకు వచ్చా. ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది పేదవాడి కోసం మధ్యతరగతి వాడి కోసం ఎంతవరకైనా సరే ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. వారి తాలూకా అభ్యున్నతి వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి వారి మనసులో ఉన్న కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు తలెత్తుకొని ఈ సమాజంలో ఈ వ్యవస్థలో ఉండడానికి మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ఏ విధంగా కూడా ఎక్కడా కూడా రాజీ పడం ప్రతి కార్యక్రమాన్ని చేస్తాం. అందులో భాగంగానే ఓటీఎస్ కానీ అందులో భాగంగానే 30 లక్షలు ఇస్తున్న ప్రతి ఒక్కరికి ఇల్లు కార్యక్రమాన్ని కానీ అందులో భాగంగానే నిన్న ఈ 5% పేదల కోసం పేదల్లో ఒక భూ బ్యాంకు ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం కానీ ఇవన్నీ అందులో భాగాలే. ఇదేదో మీ వారు కొత్తగా చేస్తుంది కాదు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఉండేది. చాలా రాష్ట్రాల్లో విధ విధాలుగా ఉన్నాయి. కొన్ని దగ్గర వచ్చి 10% అందులో కేటాయింపు చేసి దాన్ని ప్రభుత్వ ధరకే ఇచ్చే ఏర్పాట్లు ఉన్నాయి. వివిధ రకాలుగా ఉన్నాయి. మన రాష్ట్రం ఈ విధానం తీసుకుందాం, అందులో ఈ విధానం తీసుకుందాం. దీనివల్ల ఎవరికి ఇబ్బంది? దీనివల్ల ఎవరికి నష్టం? ఎందుకు పత్రికలు 2-3 పత్రికలు 2-3 ఛాన్సెల్ గొగ్గోలు పెడుతున్నాయి? దేనికోసం? ఎవరికి మీరు లబ్ధి పొందామని చేస్తారు మీరు గొగ్గోళ్ళు? ఎవరి ప్రాపకంతో ఎవరి ప్రమేయంతో మీరు గోలు పెడుతున్నారు? సామాన్యుడికి వచ్చి సామాన్యుడికి సొంత ఇంట్లో ఉండే ఆ హక్కు లేదా? ఆంధ్ర రాష్ట్రంలో 10 పేదవాడికి వచ్చి నాకు సొంత ఇళ్ళని కలగడం తప్పా?